కేసీఆర్ యొక్క ఒత్తిడికి తలవొగ్గి రాజోలి బండ తూములు మూసేస్తే మళ్ళా మేము బాంబులు పెట్టి బద్దలు కొడతామని చెప్పినారు. కరెక్ట్గా నేను ఆ రోజు రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేచి కేసీ కెనాల్కి నీళ్ళు ఇచ్చేటువంటి సుంకేజీల బరాజ్ మీద ఉన్న ఆ వార్త పేపర్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్లో నేను ఒక మాట చెప్పిన. బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఒక వ్యక్తి మాట్లాడి ఆ రోజు తూములు మళ్ళీ బద్దలు కొడతాను. నేను చెప్పిన, ఏమిరా రాజశేఖర రెడ్డి, భగవంతుడు నీకు మన 6 చేతులు ఇచ్చిండా, నీకు 2 చేతులున్నాయి, మాకు కూడా 2 చేతులున్నాయి. నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు, అక్కడ అడుగు గిట్ట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేసుల బరాజు 100 బాంబులు పెట్టి పేల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత నేనే బాధపడ్డా. నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకరు మిత్రులందరిని అడిగి కొద్దిగా మహబూబ్నగర్ జిల్లా అంతా ఎంక్వైరీ చేయండి, నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన. విలేకరు మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండిరి. వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పింది, పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్, మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు, ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. మనం ఏ బాంబేయలే, ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే. నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు, ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు. ఇంటి దొంగలే, ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మల సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఆనాడు నోరు తెలిసేవాడు అడగలే, మా నీళ్ళేవి అనలే. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకి లాగులు దడిచిపోయేది, ఎవరు మాట్లాడలే. కనీసం మాట్లాడుతుంటే ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతూ ఉన్నా, బాగా విమర్శ చేసిన వాళ్ళను, మీకెందుకు నోరు లేస్తలేవు, మీ పదవుల భయానికి, మీ పైరువేల భయానికి ప్రజలు నోరు మూస్తున్నారని చెప్తే కొంతమంది మాట్లాడినారు, ఏ కేసీఆర్ నువ్వు మస్తుగా మాట్లాడతావు, నీళ్ళు కిందికున్నాయి, మనం గడ్డ మీద ఉన్నాం, నీళ్ళు ఎట్లొస్తాయని మాట్లాడినారు. నేను చెప్పిన, నీళ్ళు కిందికి లేవురా వెదవా, నీ మెదడు మోకాళ్ళలో ఉన్నది, నీకు బుద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా మాట్లాడిన నాయకులు, ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. ఇలా పాలమూరు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా, కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా, మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కంటతో చూసి నా వనువల్లంతా పులకరించిపోయిందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేసి నా జీవితం ధన్యమైందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఒకటే ఒక పంపు ఒక వాగు వారిన రీతిలో ఉన్నది. ఇవాళ మొత్తం ఆ పంపులన్నీ కంప్లీట్ కావాలి, కాలువలు కంప్లీట్ కావాలి. మీకు మహబూబ్నగర్లో పాటు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కావచ్చు, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ, పరిగి నియోజకవర్గాలు కావచ్చు, దిగువన ఉన్నటువంటి నల్లగొండలో ఉన్న డిండి, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు కావచ్చు, వాళ్ళకు కూడా నీళ్లు ఈ పథకం ద్వారా రావాలి. బ్రహ్మాండంగా మన హక్కులు మనకున్నాయి. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి, సీటీ కొట్టద్దు, మీరు వినాలి మాట. నేను ఇలా బస్సులో వస్తున్నా, ఇవాళ బాబా సీట్లు కొట్టే బుద్ధి లేదా, చెప్తే కూడా కొడతారా? సీటీ కొట్టద్దా, బుద్ధి లేకుండా ఎందుక? నేను ఇలా బస్సులో వస్తూ ఉన్నా, ఒక 2-3 పోరగాళ్ళు బీజేపీ జెండా పట్టుకొని బస్ కట్ట మురికేస్తా ఉన్నారు. ఎందుకంటే నాకు అర్థం కాదు, ఏం తప్పు చేసినాను నేను? నేను మోసం చేసినాము? నేను ఒక్క మాట్లాడుతూ ఉన్న ఈ జిల్లాలో ఉన్న బీజేపీ బిడ్డలను, మీకు సిగ్గు, శరము, లజ్జ ఉంటే, ఏమన్నా సీమునెత్తురుంటే, పౌరుషం ఉంటే, మీ పెద్ద సిపాయి కూతురు పార్టీ అని మాట్లాడతారు మీరు. 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మేము నీళ్ళు అడిగినాం, మా పాలమూరుకు, మా తెలంగాణకు కృష్ణా నదిలో ఎంత వాటా వస్తుందో తేల్చు నరేంద్ర మోడీ, మాకు రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం రావాలి, మేము పాలమూరు ఎత్తిపోతలు కట్టుకోవాలి అని అడిగితే, ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధానమంత్రి, మా అంత సిపాయిలు లేనని చెప్పుకునే బీజేపీ, ఇక్కడ మేము పెద్ద పెద్ద పోదులు కొడతామనేటువంటి నాయకులు, కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు కదా మహబూబ్నగర్ జిల్లాలో. 10 ఏండ్లు అవుతుందా? 10 ఏండ్ల ఏం చేయడానికి? ఒక కాగితం రాయాలి, కృష్ణా ట్రిబ్యునల్కు ఈ 2 రాష్ట్రాల మధ్య నీళ్లు పంచమని కాగితం రాయాలి. దానికి మోడీ కుయ్యనడు కయ్యనడు ఈడనేమో సిగ్గులేని వీళ్ళు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. మీకు బుద్ధి ఉంటే సీఎం నెత్తురుంటే పోయి ఢిల్లీలో కూర్చొని ముందు దాన్ని కృష్ణా టిప్పులకు రిఫర్ చేయించండి. మేము సుప్రీంకోర్టుకు పోయినాం, ఎందుకు ఇయరా మా నీళ్ళ వాట అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినాం. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నన్ను పిలిచింది, మీరు సుప్రీంకోర్టులో కేసు బంద్ చేసుకొని వెంటనే రిఫర్ చేస్తామన్నారు. అట్లా చెప్పి కూడా ఏడాది అయిపోయింది, అయినా ఈలటికి అతి గతి లేదు. కానీ సిగ్గులేని బీజేపీ నాయకులు, మేము జాతీయ ఉపాధ్యక్షులము, మేము తోక, మేము తొండెము, నేను అడ్డం పొడుగు మాట్లాడుకుంటూ నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా, జరిగిన నష్టం చాలు, జరిగిన మోసం చాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనది, మన సొంత రాష్ట్రం, ఇది మన హక్కు మనకున్నది. ఎవడన్నా బీజేపీ జెండా పట్టుకొని వస్తే మీరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? 10 ఏళ్ళు అవుతుందా మీరు కృష్ణా ట్రిబ్యునల్కి ఎందుకు రిఫర్ చేస్తలేరు? నీళ్ళు వచ్చేదే పాలమూరు జిల్లాకు, నీళ్ళు వచ్చేదే రంగారెడ్డి జిల్లాకు, మరి ఏ విధంగా మీరు తిరుగుతున్నారు సిగ్గు లేకుండా? ఒక పక్కన బీఆర్ఎస్ గవర్నమెంట్ పోరాటం చేస్తూ ఉంటే మీరు మౌనం ఎందుకు పాటిస్తున్నారు? ఎవరి కోసం పాటిస్తున్నారని దయచేసి మీరు ప్రశ్నించాలని, నిలదీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మనకు అడిగే హక్కు ఉంటుంది, నిలదీసే హక్కు ఉంటుంది, కాబట్టి అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను మీతో మనవి చేసేది ఒకటే, 70 ఏళ్ళ గోస కదా, పనులు పడపడ కొరికేది, మేము నా కండ్లలో రక్తం వచ్చేది. గంజి కేంద్రాలు పెడతారా పాలమూరులో? ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్న రాదా మనకు విముక్తి? ఎన్నడూ రాలే. చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత కూర్చున్నాం మాట్లాడుకుంటాం. నేను భయంకరంగా ఇక్కడ పాదయాత్రలు చేసినాం, శ్రీశైలం వచ్చిపోయినాను, ఎక్కడ పెట్టానో ఆలోచన చేసినాం, రిజర్వాయర్లు ఎక్కడ కట్టానో అతి తక్కువ భూములు పోయేటట్టు గుట్టలను ఆసరా చేసుకొని బ్రహ్మాండంగా రూపకల్పన చేసినాం. కరివైన గుట్టల మీద నేను అక్కడ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు 3 రోజులు తిరిగినాం. ఆ గుట్టలలో భూములు తక్కువ పోవాలని చెప్పి ఆ విధంగా చేసినాం. ఇలా పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, ఆల్మోస్ట్ కాలువలు తవ్వాల్సింది, ఆ పంటని కూడా చేసుకుంటాం. నేను ఒక్కటే మాట మిత్రులు మనవి చేసేది, ఇవాళ కూడా కనీసం ఇప్పుడన్నా ఇంత దెబ్బతిన్న పాలమూరు, పాలమూరుకు వీళ్ళు అడ్డం తగిలితే ఈ జిల్లాలో ఉన్న నాయకులే కేసులు వేస్తే దాన్ని ఇప్పుడు అక్కడ పెండింగ్ పెట్టి చకాచక్క ఉరికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి నెట్టెంపాడు, జూరాల, సంగం బండ రిజర్వాయర్, భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లను కంప్లీట్ చేసుకున్నాం. దాంతోనగా 8-10 లక్షల ఎకరాలకు వచ్చినది. కేఎల్ఐ ప్రాజెక్టు కూడా గోకిఆడ పెండింగ్ పెడితే దాన్ని కూడా నేను 4 మాటలు వచ్చి చూసి కంప్లీట్ చేసుకున్నాం. ఇలా పాలమూరు ఎత్తిపోతలు కూడా మీ అందరి ఆశీర్వచనంతో, భగవంతుని దయతో విజయం సాధించినాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి కానీ మరొకరికి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ, మాకు మీ నీళ్ళు అవసరం లేదు, మేము ఎవరి సొమ్ము దోసుకోదలుచుకోలేదు. మా వాటా మాకు చెప్తే దాని ప్రకారం మేము బాధ్యత నీళ్ళు తీసుకుంటాం, మేము బతుకుతామని మనవి చేస్తున్నాం తప్ప మంది సొమ్ము మేము అడుగుతలేం. తెలంగాణ ఆనాడు అడగలే, ఈనాడు అడగలే, ఏనాడు కూడా అడగలే. కాబట్టి బీజేపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇవాళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి మా మొత్తాన్ని, మా పాలమూరు, మా కృష్ణా నది బాట నీళ్ళు తేల్చాలి, మీరు ఇవ్వండి ట్రిబ్యునల్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ పోరాటానికి చేయాల్సింది పోయి కేసీఆర్ కట్టడం జెండా పట్టుకుని ఉరికెత్తారా? జెండా పట్టుకుని ఉరికెత్తా నా ఎంబడి మీరు 1,00,000 మంది ఉన్నారు, తమను మీరు ఊదేస్తే నశం కింద ఊతారు వాళ్ళు. అది పెద్ద సమస్యనా? మనకు ఊదేయరాదా? కానీ మనకు సంస్కారం ఉంది, మర్యాద ఉంది, పద్ధతి ఉంది, ఓపిక ఉంది. మనం గవర్నమెంట్లో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం, పనులు చేసుకుంటున్నాం, ఆకలితో ఉన్నాం, వలసలు పోయిన వాళ్ళం, ఆగమైన వాళ్ళం. కాబట్టి ఇవాళ ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. మీ అందరూ చూస్తూ ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంత రైతు బంధు పెట్టుకున్నాం, కొంత రైతు బీమా పెట్టుకున్నాం, 24 గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం, సామాన్యులను పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. ఒక ముందు 1000 రూపాయలు ఇచ్చుకున్నాం, తర్వాత 2000 ఇచ్చినాం. మన ఆర్థిక పరిస్థితి ఎట్టట పెరిగితే అట్టట చేసుకుంటూ పోయినాం. మొట్టమొదటి నేను యుద్ధం చేసింది కరెంటు మీద, మంచినీళ్ళ మీద. కరెంటు విజయం సాధించినాం అద్భుతంగా. ఇలా నల్లగొండ జిల్లాలో వచ్చే 4000 మెగావాట్ల పవర్ వచ్చేస్తే తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అయిపోతుంది, మన కరెంటు కొరత వచ్చే సమస్య ఉండదు కాక ఉండదు. దాని తర్వాత మంచినీళ్ళ మీద యుద్ధం చేసినాం. మిషన్ భగీరథ, ఇదే శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంతో పాటు యావత్తు రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసులు ఉండేటువంటి గోండు గూడాలలో, కోయ గూడాలలో, లంబాడి తండాలలో, 15 ఇండ్లున్న ఊళ్ళో కూడా ప్రతి ఇంటికి నల్లా పెట్టి భగీరథ నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇలా ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఇలా తలమాసినోడు, నెత్తుమాసినోడు, తలకాయ లేనోడు ఏదేదో పైచెప్ మాటలు మాట్లాడుతూ ఉంటారు।